కాళేశ్వరం ప్రాజెక్ట్ అద్భుతమైన సృష్టి అని సీఎం కేసీఆర్ అపోహలు కల్పించారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును అద్భుతంగా చూపించేందుకు 100 కోట్ల రూపాయలను ప్రకటనలకు ఖర్చు చేశారని మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లా సారంగపూర్ వద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్ 20వ ప్యాకేజీ పాయింట్ ను రేవంత్ పరిశీలించారు. 3 లక్షల ఎకరాలకు నీరు అందే విధంగా వైఎస్ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టుకు డిజైన్ చేస్తుందన్నారు. కమిషన్లు వచ్చేలా ప్రాజెక్టును కేసీఆర్ రీడిజైన్ చేశారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్ శ్వేతపత్రం విడుదల చేయాలని ఈ మేరకు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. లోనే కాదు ప్రపంచంలోనే కాళేశ్వరం అనే అద్భుతాన్ని సృష్టించి ఆదర్శంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నట్టు పదే పదే చెప్పుకోవడమే కాకుండా దేశం మొత్తం పత్రికలల్లో ప్రసార సాధనాలల్లో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రకటనలు ఇచ్చారు. కాళేశ్వరం అనేది ఒక మానవ అద్భుతమైన సృష్టి కింద చంద్రశేఖర్ రావు గారు పదే పదే చెప్పుకొని మార్కెటింగ్ చేసుకుని దూరంగా ఉన్న వాళ్ళందరికీ మాతో సహా ప్రజాప్రతినిధులకు భ్రమలు కల్పించాడు. నిజంగానే కాళేశ్వరం అయిపోయిందేమో. తెలంగాణ ప్రాంతానికంతా, ముఖ్యంగా ఉత్తర తెలంగాణకంతా నీళ్లు, మెదక్ డిస్ట్రిక్ట్ వరకు మొత్తం నీళ్లు పారిపోయినాయేమో. సో ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. ప్రజలకు నీళ్లు అందించండి ఏమో అనే భ్రమలు కల్పించాడు.